నమస్తే అండి, మీ శివ, వెల్కమ్ టు ఆదాన్ మరుకుణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో మరొక సంచలన ట్విస్ట్. ఎవరైతే వివేకా గారి హత్య కేసు వ్యవహారంలో సాక్షిగా ఉన్నారో గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం. ఇప్పుడు గంగాధర్ రెడ్డిది సహజ మరణమా, లేదంటే హత్య, లేదంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారా, లేదంటే ఆయన పైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు ఆల్రెడీ బయలుదేరాయి. అయితే బంధువులైతే ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులైతే అనుమానాస్పద కేసుగా, మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టంలో వివరాలు తెలిస్తే పోస్ట్ మార్టం అనంతరం ఈ వివరాలని కూడా బయటకు వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ అనుమానాలని వస్తోంది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో సాక్షులుగా ఉన్నవాళ్ళు, అనుమానితులుగా ఉన్నవాళ్ళు, నిందితులుగా ఉన్నవాళ్ళు రకరకాల కారణాల చేత ఈ మూడేళ్లలో చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఆ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి చనిపోవడంతోనే ఏమైనా జరిగిందేమో అన్న అనుమానాలైతే తలెత్తుతూ ఉన్నాయి. ఈ గంగాధర్ రెడ్డి గతంలోనే సిబిఐ పైన ఆరోపణలు చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి 3 సార్లు సిబిఐ కడపకు పిలిపించుకొని ఈ గంగాధర్ రెడ్డిని విచారించడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా సిఆర్పిసి 161 కింద ఒక వాంగ్మూలం కూడా ఇచ్చాడు ఈ సిబిఐకి ఈ చనిపోయిన గంగాధర్ రెడ్డి. ఏమనంటే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు, ఆయన జైల్లో ఉన్నాడు, బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాంగ్మూలం సిబిఐకి ఇచ్చేనాటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ కాల గంగాధర్ రెడ్డి ఏమనిచ్చారు, ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారం తన నెత్తి మీద వేసుకుంటే, తన పైన వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తాను అని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాకు ఆఫర్ చేశాడు అని సిఆర్పిసి 161 కింద సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. కానీ ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామంటే మాత్రం గంగాధర్ రెడ్డి ఒప్పుకోలే. సరే, ఏమైందో ఏమో తెలియదు, కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి సిబిఐకి, అదే సిబిఐ మీద ఆ తరువాత గతేడాది అక్టోబర్లో అనుకుంటా ఆ జిల్లా ఎస్పీ, అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి సిబిఐ తనను వేధిస్తూ ఉంది, పదే పదే ఫోన్లు చేస్తూ ఉంది, నా ప్రాణానికి హాని ఉంది. సిబిఐ ఏం చెప్తా ఉందంటే ఈ హత్య కేసు వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి పేరు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ల పేర్లు చెప్పాలని సిబిఐ తనను వేధిస్తూ ఉంది అని కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు, సిబిఐ పైన చర్యలు తీసుకోవాలని. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి క్లోజ్ సర్కిల్స్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని కూడా ఆరోపణలు చేశారు మీడియా ముందు కూడా. అప్పట్లో ఈ సంచలనంగా మారింది. సిబిఐ ముందేమో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాకు 10 కోట్లు ఆఫర్ చేశాడు, కేసు నెత్తి మీద వేసుకుంటే అని వాంగ్మూలం ఇచ్చి, ఆ తర్వాత సీన్ కట్ చేశాక పోలీసులకి సిబిఐ పైనే సిబిఐ నన్ను వేధిస్తోందని ఫిర్యాదు చేయడం వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా, రాజకీయ శక్తులు ఏమన్నా ఉన్నాయా, పెద్ద తలకాయలు ఏమైనా రంగంలోకి దిగి గంగాధర్ రెడ్డి చేత సిబిఐ పైనే ఫిర్యాదు పోలీసులకు చేయించారా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఆ తర్వాత 2 సార్లు కలిశాక కూడా ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కడప ఎస్పీ అనంతపురం ఎస్పీని కలిసి వచ్చాక సిబిఐ వాళ్ళు నన్ను నా ఇంటికి నెల కింద నా ఇంటికి వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్షి చెప్పాలి, ఏం సాక్షి సాక్షి చెప్పాలి సార్, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నేను అవుతుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు, నాకు ఉన్నాను లేదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డరు నన్ను ఒప్పుకోమని చెప్పినారు. ఎందుకు ఒప్పుకోలేదు, నేను నాకేం అవసరము, అనవసరంగా అది నేను చెప్పినాను. లేదు నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు, నన్ను ఏదో కేసులో వెతికిచ్చేస్తున్నారు. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ ఉండి నాకు ప్రాణహాని. సిబిఐ వాళ్ళు అంటే సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా, ఎస్పీ క్యాడర్, ఎస్పీ క్యాడర్ కదా, పేరు వేయలేదు సార్ నాకు. వాళ్ళు లేదా సింగ్ సంస్థ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నన్ను ఒప్పుకోని వాళ్ళు నన్ను చేయమంటే నన్ను చేయమని ఎవరు చెప్పినారు, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సెక్రటరీ చేసి వాళ్ళు చేసినట్టు నన్ను ఒప్పుకుంటే కదా నాకు 10 కోట్లు డబ్బులు ఇస్తా అన్నట్టు
అది సిబిఐ వాళ్ళు నన్ను గుర్తుకోమని చెప్పి కోర్టులో జడ్జి ముందు చెప్పమని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు నాకు నా దగ్గరికి వచ్చి 2 వారాల కిందట వచ్చారు. 24 తేదీకి నాకు నోటీస్ పంపించారు సిబిఐ నుంచి. 20 తారీఖు పోయి కలిశాను కడపలో. 20 తారీఖు కలిశాను వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి సుశేఖర్ రెడ్డి. వీళ్ళు చేసినట్టు నాకు 10 కోట్లు ఆఫర్ ఇస్తాను కానీ నేను ఒప్పుకున్నట్టు అది ఇచ్చేసి మనిషి బోర్డు మెస్టేట్ ముందర వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిబిఐ వాళ్ళు నివేదిస్తున్నారు. నా ఇంటి చుట్టుకారము అనుమానిత దొరుకుతున్నారు కొత్త వాళ్ళు. నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను ఎస్పీ గారు ఆ యాడికో ప్రాణహాని ఉందని చెప్పి ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను. సిబిఐ వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నాకు సిబిఐ వాళ్ళు సునీతమ్మ ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నాకు భయంగా ఉంది. వాట్సాప్ కాల్లో చేస్తూ డైరీ చేస్తున్నారు నువ్వు ఒప్పుకో కేఎస్ వాళ్ళ ముందు చెప్పకుంటే నిన్ను నేతో చేస్తాము నేతో చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. అందుకు ఎస్పీ వాయిస్ ఇంకా లేదు వాయిస్ కాల్ పులివెందులలో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తున్నాను. అప్పుడు దేవుడి సుశేషన్ రెడ్డి ఈ బాగా ముఖ్యాలు చెప్తుంది కానీ నాకు అన్ని వాట్సాప్ కాలే వస్తున్నాయి మామూలు కాల్ రాలేదు వాట్సాప్ కాల్ తీసేదానికి కాలేదు. అది ఏవైతే తనకు బెరిదింపులు ఎక్కడి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి క్లోజ్ సర్కిల్స్ నుంచి, అలాగే సునీతారెడ్డి గారు కుమార్తె ఆవిడ నుంచి కూడా నాకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. మరి ఏమైనా కాల్ డేటా కాల్స్ చేసి విసిగిస్తున్నావు కదా, కాల్ డేటా ఏమైనా పోలీసులకు సమర్పించావా అంటే అవి వాట్సాప్ కాల్స్, ఆ రికార్డ్స్ ఏమీ లేవు అన్నారు. కావాలంటే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయాలంటే మరొక ఫోన్ బిట్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే ఒక ఫిర్యాదు అలాగా సునీతారెడ్డి గారి నుంచి ప్రాణహాని ఉంది లేదంటే సిబిఐ నన్ను బెదిరిస్తూ ఉంది కేసు ఒప్పుకోమని వాళ్ళ పేర్లు చెప్పమని 10 కోట్లు ఆఫర్ చేశారని చెప్పు అదని చెప్పేసని సిబిఐ బెదిరిస్తూ ఉందని చెప్పేసని ఫిర్యాదు చేయడం జరిగింది. మరి పోలీసులు ఎలాంటి ప్రాణరక్షణ కోసం ఒకరిద్దరు కానిస్టేబుల్ ఏదో అతనికి అప్పచెప్పినట్టున్నారు గంగాధర్ రెడ్డికి, వారు కూడా సరిగా పనిచేసిన దాఖలాలు కూడా లేవు. ఈ గంగాధర్ రెడ్డి వాస్తవానికి పులివెందుల్లో ఉండేవాడు. పులివెందుల్లో ఇతని పైన రౌడీ షీట్ కూడా ఉంది. ఆ క్రమంలోనే ఇతను కడప నుంచి కడప జిల్లా నుంచి బహిష్కరించారని కూడా తెలుస్తూ ఉంది. అలాగే ప్రేమ వివాహం చేసుకోవడం, కడప నుంచి బహిష్కరించడం రౌడీ షీట్ వల్ల, దానికోసమైన కడప నుంచి అదే పులివెందుల నుంచి అనంతరం వచ్చి అనంతపురంలో యాడికిలో నివాసం ఉంటా ఉన్నాడు. ఆ క్రమంలోనే సిబిఐ విచారించిన నేపథ్యంలో ఇలా ఫిర్యాదులు చేశాడు అనమాట. ఇప్పుడు ఇటీవలే సిబిఐ కొంత యాక్టివ్ అయింది. ఏది వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అలాగే అవినాష్ రెడ్డి, ఎవరైతే మరికొంతమంది అనుమానితులు నిందితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయడం, ఆ కొలతలు తీయడం అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, హత్య జరిగాక ఎవరెవరు ఎటు వెళ్ళారు, ఎవరెవరిని సంప్రదించారు, ఎవరింటికి వెళ్ళారని ఒక రీకన్స్ట్రక్షన్ చేయడానికి గత వారం 10 రోజులుగా కూడా సిబిఐ మరలా కొంత దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇలా గంగాధర్ రెడ్డి అనుమానాస్పద రీతిలో చనిపోవడం చాలా అనుమానాలకు తాపిస్తూ ఉంది. గతంలోనే 2019లోనే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో అనుకుంటా శ్రీనివాసరెడ్డి అనే ఒక నిందితుడు ఇదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సూసైడ్ చేసుకుని చనిపోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. నాకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని. సో ఆ ఆత్మహత్య పైన కూడా అప్పట్లో కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు, అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈసీ గంగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మామగారే, ఆయన కూడా చనిపోయారు. అయితే ఆయన మరణం పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాక ఆ కట్లు కట్టింది ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్లే అని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన చనిపోయారు. మరి వయసరీత్యా చనిపోయారా, సహజ మరణమా ఏంటి అన్నది అనుమానాలే. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మరలా గంగాధర్ రెడ్డి చనిపోవడం, మరి మరొకరు టార్గెట్లో ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. ఎవరు? దస్తగిరి. ఈ కేసులో దేత్రి నిందితుడిగా ఉన్నాడు, అప్రూవర్గా మారాడు. అతను అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇచ్చాకే ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. అతను పదే పదే మీడియా ముందుకు వచ్చి పోలీసులు నాకు రక్షణ కల్పించడం లేదు, నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబ సభ్యులకి, నాకు ఎవరో ఒకటి ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా సరిగా పనిచేయడం లేదు, ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు, నాకేదేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత, సిబిఐదే బాధ్యత అని కూడా అతను కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా ప్రాణహాని ఉంది అని గంగాధర్ రెడ్డి, దస్తగిరి లాంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆ దిశగా సీరియస్గా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది కూడా పలు అనుమానాలకి తావిచ్చే అంశమే. మరి ఇది సహజ మరణం కావచ్చు గంగాధర్ రెడ్డి గారిది, అనారోగ్యం అంటున్నారు, లేదంటే మరో కోణం ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే వరుసబెట్టి అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో లింకులు ఉన్నవాళ్ళు.
గతంలోనే సునీతారెడ్డి గారు ఇవే అనుమానాలని వ్యక్తం చేశారు. సిబిఐ దగ్గర, కోర్టు దగ్గర ఇలా వరుసగా చనిపోతూ ఉన్నారు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, దర్యాప్తు వేగవంతం చేయాలి అని ఆవిడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లే ఇలాంటి అనుమానాస్పద రీతిలో మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో, సిబిఐ ఏ విధంగా ఈ కేసుని తీసుకెళ్తుంది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారాన్ని కొలతలు అవి ఇవి తీసుకుంటూ ఉన్నారు కదా. సీన్ రీకన్స్ట్రక్షన్ ఆ క్రమంలోనే కనీసం వచ్చే నెలలో అయినా లేదంటే ఆ పై వచ్చే నెలలో అయినా కీలక అరెస్టులు జరిగి అసలు నిందితులు ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో అనేది ఏమైనా బయట పెడతారా, ఎన్నికలలోపు ఈ కేసుని ఏమైనా క్లోజ్ చేస్తారా, ఒక క్లిక్ తెస్తారా, లేదంటే ఇదే విధంగా అంటే సిబిఐ పైనే కేసులు పెడతా ఉన్నారు, సిబిఐనే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు, పులివెందుల నుంచి పారిపోవాలి, బాంబులు వేస్తామంటున్నారు, సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నింటినీ తట్టుకొని రాజకీయ ఒత్తిడులను కూడా తట్టుకొని సిబిఐ ముందుకు వెళుతుందా, మరి ఇలాగే అనుమానాస్పద రీతిలో ఒక్కొక్కరు నిందితులు అనుమానితులు సాక్షులు ఇలా చనిపోతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉంటుందా అనేది అయితే వేచి చూడాలి. మరి ఈ వీడియో పైన, గంగాధర్ రెడ్డి మృతి పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్ ప్రతిలిచ్చేయండి.